అనకాపల్లి నియోజకవర్గంలో మంత్రి గుడివార అమర్నాథ్ అండతో కొండలను పిండి చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. ఆర్ఈసీఎస్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆర్ఈసీఎస్పై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అక్రమ మైనింగ్కు మంత్రి అమర్నాథ్ బ్రాండ్ అంబాసిడర్గా మారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కజింకోట మండలం మోసయ్యపేట అచ్చెర్ల గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షులు కాయల మురళి అధ్యక్షతన పార్టీ నాయకులు నయనంశెట్టి రమణారావు ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా పెంచిన నిత్యావసర విద్యుత్ పెట్రోల్ డీజిల్ ధరలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు కార్యకర్తలతో బైక్ ర్యాలీగా గ్రామాల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారంలోకి రాగానే మోసయ్యపేట పంచాయతీని అభివృద్ధిలో ముందంజలో నిలుపుతామని అన్నారు. ఏదైనా కంట్రో పెడితే ఆ కొండలన్నీ కూడా సహా చేసేసి ఈ రోజు ఈ గుడివాడ అమర్నాథ్ ఆయన చేతి నింపుకుంటున్నాడు. మీరందరూ కూడా గమనించారా, మీరందరూ గమనించారా, ఈ ఆర్ఈసీ ఆ రోజు మన అనకాపి నియోజకవర్గం సబ్బిద్దుత్ నియోజకవర్గం ఎలమిచ్చి నియోజకవర్గానికి ఒక రిస్కో సొసైటీ ఏర్పాటు చేస్తే ఈ రోజు ఆర్ఈసీ సొసైటీని ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న బొడ్డేటి ప్రసాద్ దోచుకుంటున్నారు. ఈ మధ్య కథనం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎండిపై కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా ఈ రోజు కూడా ప్రభుత్వం యాక్షన్ లేదు. కాదు ఎండి ఒక్కరే కాదు, ఈ రోజు ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ గా కొనసాగుతున్న ప్రసాద్ కూడా తక్షణం అరెస్ట్ చేసి అది ఏసీబీ దర్యాప్తు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున దర్యాప్తు చేస్తున్నారు.